బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై నూట పదిహేను కేసులున్నాయి ఇరవై కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది నలభై ఆరు కేసుల్లో ప్రజాప్రతినిధులకు రెండు వారాల్లో సమన్లు జారీ చేయాలని సూచించింది పది కేసుల్లో ప్రజాప్రతినిధుల కేసులపై స్టే ఉందని తెలియజేసింది స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది పదిహేను కేసులు ట్రయల్ దశలో ఉన్నాయని త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఐదు కేసుల్లో షీట్ దాఖలు చేయాలని సూచించింది మూడు నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశించింది రైట్ మరింత సమాచారమో ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రైట్ రానా చెప్పండి తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై మొత్తం నూట పదిహేను కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాల ఏంటి ఈ కేసులపైన హైకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రిజిస్టారు ఎన్ని కేసులు ఉన్నాయి అనేది కూడా నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక ఆధారంగా అవి ఏ స్టేజ్లో ఉన్నాయి కేసులు అనేది కూడా పూర్తిగా వివరాలు హైకోర్టుకి సమర్పించింది ఇప్పటికే దాదాపు ఇరవై కేసులు సిబిఐ కోర్టు ముందు ఉన్నాయి కాబట్టి వాటికి రెండు నెలల లోపల విచారణ పూర్తి చేయాలని కూడా ఇప్పటికే సిబిఐ కోర్టు కూడా హైకోర్టు ఆదేశం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది దాంట్లో కీలకమైనటువంటి కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా తాత్సారం చేస్తే ఎక్కువ వాయిదాలు వేయడం వల్ల కూడా అవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండిపోతున్నాయి పైగా వాటిలో ఎక్కడ కూడా ఒక న్యాయం అనేది జరగడం లేదు అనేది కూడా వారిపైనటువంటి ఉన్నటువంటి అభియోగాలపైన కూడా వెంటనే చేసి ఏదైతే తీర్పు ఇచ్చేయమనేది కూడా ఇప్పటికే హైకోర్టు కోర్టు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది దాంతో పాటు నలభై ఆరు కేసులు ఇప్పటి ఇప్పటివరకు కూడా సమన్లు అనేది ఇవ్వాలి కాబట్టి అది ఆ స్టేజ్ లో ఉంది కాబట్టి త్వరితగతికిన కంపల్సరీ వెంటనే పోలీసులు వారికి సమన్లు ఇవ్వమనేసి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం కనపడుతుంది దానికి రెండు వారాలు గడువు కూడా పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది హైకోర్టు ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఏ కేసులు కూడా పెండింగ్ లో ఉండడానికి వీలు లేదు వెంటనే వాటిపైన విచారించి వారి షీట్ నమోదు చేయాలని కూడా ఇప్పుడే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జరుపుతుంది దాంతో దాంతోపాటు పది కేసుల్లో ప్రజాప్రతినిధుల పైన స్టే ఉంది కాబట్టి ఈ స్టే పిటిషన్లపై ఉత్తర్వులు చేయాలని కూడా ఇప్పటికే ఆ సంబంధిత కోర్టులకు కూడా హైకోర్టు ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది దాంతోపాటు ఈ పది కో ఈ పది కేసులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు ఇవి కూడా తెలంగాణలో కీలకమైనటువంటి నాయకు నాయకులకు సంబంధించినటువంటి కేసులు కాబట్టి వాటిని కూడా తొందరగా క్లోజ్ చేయమనేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు పదిహేను కేసులు ట్రయల్ దశలు ఉన్నాయి ఇవి కూడా ఈ ట్రయల్ దేశాలనేసి కూడా పూర్తి కూడా హైకోర్టు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది దాంతోపాటు పాటు ఐదు కేసుల్లో వెంటనే ప్రజాప్రతినిధులపై ఛార్జ్ షీట్లు నమోదు చేయాలని కూడా ఇవాళ హైకోర్టు ఆదేశించడం జరిగింది ఆల్రెడీ విచారణ అయిపోయింది వాదోపవాదాలు జరిగాయి కోర్టులో అనేక రకాలుగా కూడా వాయిదాలు కూడా ముగిసాయి అనేక కోణాల్లో కూడా విచారణ జరిగిన నేపథ్యంలో ఆల్రెడీ వెంటనే ఛార్జ్ షీట్ కూడా అవుతున్న సమయంలో ఎందుకు మీరు తాసారం చేస్తున్నారు కంపల్సరీ మీరు ఈ ఐదిక కేసుల్లో ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి తీసుకురామ్మనేసి కూడా హైకోర్టు ఇవాళ ఆదేశించిన నేపథ్యం ఏర్పడుతుంది దాంతోపాటు ఈ మూడు నెలల్లోప్పుడు పూర్తి వివరాలతో పాటు మరొక రిపోర్ట్ని సబ్మిట్ చేయాలనేసి కూడా రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం జారీ చేసింది ఇంతవరకు ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అంశాలు అవుతున్నాయో ఈ అంశాలకు సంబంధించిన విషయంలో ఎంతవరకు ఈ ఈ కేసులు అనేది ముందుకు వెళ్ళాయి ఏ స్టేజ్లో ఉన్నాయి ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు ఎవరిపైన ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వీరిపైన అన్ని రకాలుగా కూడా చార్జ్ షీట్లు వేశారన్న దానిపై కూడా అనే డీటెయిల్స్ అనేది కూడా పూర్తిగా హైకోర్టుకి కూడా రిజిస్ట్రీకి ఇవాళ ఆదేశించిన నేపథ్యం కనపడుతుంది రైట్ రానా అయితే పదిహేను కేసులు ట్రయల్లో ఉన్నాయన్నారు అదే విధంగా ఐదు కేసులకు సంబంధించి మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు సూచించింది అంటే ఐదు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ప్రస్తుతానికైతే ఈ ఐదు కేసుల్లో ఎవరిపైన ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉందనే దానిపై కూడా ఇప్పటి వరకు వివరాలు అయితే హైకోర్టు వివరించలేదు పూర్తిగా అయితే ఇవి విచారణ స్టేజ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అప్పుడు బయట పెడతామనేసి కూడా చెప్తున్నారు ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా డిస్క్లోజ్ చేస్తామనేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఇప్పటివరకు కొన్ని సిబిఐ కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి ఆ సిబిఐ కోర్టులో ఉన్నటువంటి ఎప్పుడైతే విచారణకు వస్తాయో వాటి అందరికీ కూడా వివరాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తాయి కాబట్టి ఆ రకంగా కూడా మీరు చూసుకోవచ్చు ఈ యొక్క పదిహేను కేసులకు సంబంధించినటువంటి విషయంలో ట్రయల్ దశలు ఉన్నాయి కాబట్టి అవి కూడా వెంటనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హైకోర్టుకు వచ్చి వారి యొక్క వివరాలు తీసుకోవచ్చు అనేసి కూడా రిజిస్టర్ దగ్గర చెప్పినటువంటి నేపథ్యం దగ్గర ప్రస్తుతం అయితే ఈ ఐదు కేసులకు ప్రజా విషయంలో మాత్రం ఆ వివరాలు అయితే ట్రానా రాలేదు రేపైతే మనకు పూర్తి స్థలం ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ లో ఎవరెవరు కేసులు అనే దానిపై కూడా పూర్తి వివరాలు మనకు తెలిసి వస్తాయి రైట్ ట్రానా అయితే ఇవి నూట పదిహేను కేసులు ప్రజా ప్రతినిధులపై ఉన్నాయి అయితే ఈ కేసులు ఎప్పటి నుంచి నమోదైన కేసులు అదే విధంగా ఎన్నికల ఎన్నికల సందర్భంగా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అఫిడవిట్ లో పేర్కొన్న కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ యా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా అనేక కేసులు కూడా ఉన్నాయి కొన్ని ఎన్నికలు అఫిడబెట్లు తప్పుడు సమాచారం పొందుపరిచారనేసి అవి కేసులు ఉన్నాయి అలాగే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కొన్ని ఉన్నాయి కొన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి కొన్ని ల్యాండ్ కబ్జా కేసులు కూడా ఉన్నట్టుగా మనకు తెలిసింది వాటిపైన కూడా ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టారు ఎక్కువగా కబ్జా కేసుల మీదే ఎక్కువగా పైన కేసులు నమోదయ్యి అవన్నీ కూడా ఇప్పటికే కోర్టు ట్రయల్స్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వారి యొక్క మొత్తం హిస్టరీ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆ కేసుల యొక్క స్టేజ్ ఏ స్టేజ్లో ఇప్పటి వరకు ఉన్నాయి నిజంగానే వాటిపైన ఛార్జ్ షీట్లు నమోదు చేశారా లేకపోతే లేదా అన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు అనేది సేకరించమనేది కూడా చెప్పడం జరిగింది ఏ కేసు ఏ స్టేజ్ ఉన్నదని కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకో వాటిపైన మనం ఆదేశాలు ఇవ్వచ్చు అనేది కూడా హైకోర్టు ఒక చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది సో ఈ తతంగా అంతా కూడా దాదాపు మూడు నెలల లోపల క్లోజ్ చేసుకోవాలనేది కూడా హైకోర్టు ఆదేశించింది ఇప్పుడు అందుకే ఈ ప్రజా ప్రతినిధుల సంబంధించిన విషయంలో అన్ని కో కేసులు కూడా త్వరితగతిన విచారించమనేది సుప్రీం కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల పైన కూడా ఆ రకంగానే వారు తీర్పులు ఇస్తున్నారు వెంటనే కూడా వారికి శిక్షలు పడుతున్నాయి కొంతమందికి బెయిల్స్ కూడా దొరికినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది సో ఆ రకంగా కూడా చాలా వరకు కూడా జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైన నేతల పైన కూడా ఇవా ఈ కేసులు ఉన్నాయి దాదాపు ఇక్కడ కేటీఆర్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి అలాగే హరీష్ రావు పైన ఉన్నాయి జగ్గారెడ్డి పైన కేసులు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ కొంతమంది పైన కూడా కేసులు ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది దాంతో పాటు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి సో ఆ కేసులు కూడా ఇప్పటికే విచారణ స్టేజ్ లో ఉన్నాయి వాటిపైన కూడా త్వరగా తేల్చమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం లిస్టు చూస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాటి స్టేజెస్ కూడా గుర్తు చేసుకుని వెంటనే వీటిపైన విచారణ జరిపించి తీర్పిచ్చేస్తే ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే దాదాపు సంవత్సరాల కొద్ది కూడా ఈ కేసులు అనేది తీసుకెళ్తే మాత్రం దాంట్లో శాంటిటీ అనేది దెబ్బతింటది ఎవరికి కూడా న్యాయం అనేది కూడా హైకోర్టు అభిప్రాయపడింది ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన విషయంలో గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కూడా ఒక కేసు దానా కేసులో నడిచింది సో తర్వాత ఆయనకి ఎప్పుడో శిక్ష పడింది సో ఈ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు వెంటనే తప్పు చేసిన వారు ఎవరైనా కూడా వారిపైన శిక్ష అనేది కొంచెం తొందరగానే వేయాలి తొందరగానే విచారించాలనే దానిపై కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలనేది కూడా విప్రయ ప్రయత్నంతో కనపడుతుంది జరుగుతుంది రైట్ థాంక్యూ రణవ్ ఫర్ ది అప్డేట్స్